మీషోలో జరిగే మోసాల గురించే ఈ వీడియో. మీషోలో షాపింగ్ చేస్తారా మీరు కూడా? అయితే తప్పకుండా అయితే ఈ వీడియో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు తెలుగు ట్రావెలర్ శ్రీకాంత్. ప్రజెంట్ మీ ముందుకి ఒక మంచి వీడియోతో అయితే వచ్చాను. రీసెంట్గా నాకైతే యూట్యూబ్ ఛానల్ నుంచి డబ్బులు అయితే వచ్చినాయి. మరి యూట్యూబ్ ఛానల్ నుంచి డబ్బులు వచ్చాయంటే నలుగురికి అయితే చెప్పుకున్నాం, అలాగే మా ఇంట్లో కూడా చెప్పుకున్నాను. అండ్ మా వైఫ్ అందే, ఏంటి ట్రావెలింగ్ వీడియోస్ చేస్తేనే యూట్యూబ్ ఛానల్ నుంచి డబ్బులు అయితే వస్తాయా? మేము ఇంట్లో కూర్చొని మీషోలో షాపింగ్ చేసినా కూడా మాకు డబ్బులు వస్తాయి అంది, ఏంటి ఎలా అని అడిగితే నాకైతే ఒక లెటర్ అయితే తీసుకొచ్చింది. మీషో నుంచి ఒక లెటర్ అయితే వచ్చింది మా వైఫ్కి. అసలు ఏంటి ఈ లెటరు అనేదే మా టాపిక్, ఈ వీడియో టాపిక్. వీడియో అయితే పూర్తిగా చూడండి, ముందుగా అయితే ఒక లైక్ అయితే చేయండి. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ అలాగే మీషోలో జరిగే మోసాల గురించే ఈ వీడియో. మీషోలో షాపింగ్ చేస్తారా మీరు కూడా? అయితే తప్పకుండా అయితే ఈ వీడియో చూడండి. ఫైనల్లీ మనం అయితే పోస్ట్ని అయితే ఓపెన్ చేద్దాం. మీషో నుంచి వచ్చిన పోస్ట్, అది కూడా స్పీడ్ పోస్ట్ అండి, వచ్చింది. ఒక లెటర్ అయితే ఉంది, అలాగే స్క్రాచ్ అండ్ విన్ స్క్రాచ్ కార్డ్ అయితే ఉంది. మనం లెటర్ అయితే ఓపెన్ చేసి చూద్దాం అసలు ఏముంది అనేది. లెటరు అడ్రస్ అవన్నీ ఉన్నాయండి. మా అడ్రస్ ఇది, మా వైపుకి వచ్చింది. బహుమతులు క్లెయిమ్ చేయడానికి నిబంధనలు మరియు షరతులు. మీషో ఆన్లైన్ షాపింగ్ మా 8వ వార్షికోత్సవ వేడుకలు సందర్భంగా రిజిస్టర్ కస్టమర్ల కోసం కంపెనీ లక్కీ డ్రా పోటీని నిర్వహించింది. మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. కంపెనీ ఎంపిక చేసిన విలువైన అదృష్ట కస్టమర్లకు మీరు ఒకరని చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం. మీకు ఏదైనా గొప్ప బహుమతి గెలుచుకున్నట్లయితే దానిపై పన్నులు ట్యాక్సులు వర్తిస్తాయి, మరియు ఇతర సాధారణ బహుమతులకి ఉచితంగా పంపిణీ చేయబడినట. ఏదైనా సాధారణ బహుమతి వస్తే దాన్ని అయితే ఉచితంగా పంపిస్తారంట. ఏదన్నా పెద్దది పన్ను రూపంగా అయితే తీసుకుంటారంట ఏదైనా పెద్ద వస్తువు వస్తే. అండ్ అలాగే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లు అయితే ఉన్నాయి. మనమైతే ఇప్పుడు స్క్రాచ్ కార్డ్ అయితే స్క్రాచ్ చేద్దాము. ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రైజు అమౌంట్ 14,75,000, సెకండ్ ప్రైజ్ వచ్చి కార్ అండి, థర్డ్ ప్రైజ్ వచ్చి యాక్టివా. యాక్టివా అయితే ఉంది. మనమైతే స్వైప్ అయితే చేద్దాం. స్వైప్ చేస్తే మనకి 14,75,000 రూపాయలు అయితే వచ్చినాయి. మనం దీన్ని స్వైప్ అయితే చేస్తే 14,75,000 రూపాయలు అయితే అమౌంట్ అయితే మనకు వచ్చింది. మనకైతే స్క్రాచ్ కార్డ్ స్క్రాచ్ చేస్తే అయితే 14,75,000 వచ్చింది. అలాగే ఇప్పుడు మనం వాళ్ళకి మెసేజ్ చేస్తే డాక్యుమెంట్ అయితే పంపించమన్నారు. డాక్యుమెంట్ ఫోటో కాపీలు మరియు స్క్రాచ్ కార్డు అండ్ లెటరు అలాగే ఎన్వలప్ కవరు ఈ నాలుగు పంపించమన్నారు. మనది గవర్నమెంట్ ఐడి ఒకటి పంపించమన్నారు. ఇవన్నీ పంపిస్తామండి. పంపిస్తే వాళ్ళు అన్నారు మీ ఆధార్ కార్డు ఒకసారి పంపించండి, చెక్ చేస్తామన్నారు. ఓకే అన్నాను. అయితే మనకి 14,75,000 రూపాయలు వచ్చినాయి కదా, దీంట్లో 1% సెక్యూరిటీ డిపాజిట్ కింద 1% అయితే ముందుగా అయితే మనం పే చేయాలంట. మనం పే చేసిన హాఫ్ అన్ అవర్లో మనకి అమౌంట్ అయితే పడింది అన్నారు. సరే ఓకే అనుకున్నాను నేను. అయితే కొద్దిగా నాకు డౌట్ వచ్చి యూట్యూబ్లో చెక్ చేశాను. యూట్యూబ్లో చెక్ చేస్తే ఇది 8వ వార్షికోత్సవ అంటే 8th యాన్యువల్ మీషో 8th యాన్యువల్ జరుగుతున్నారంట. అయితే చెక్ చేస్తే ఇలాగే రీసెంట్గా ఒక అమ్మాయి కూడా వచ్చింది 8th యాన్యువల్ అని, స్క్రాచ్ కార్డ్ అయితే వచ్చింది. ఇదంతా ఫేక్ అండి, స్కాము. పక్కాగా మమ్మల్ని అయితే 14,75,000 వచ్చినాయి కదా, 14,750 రూపాయలు అయితే ముందుగా పే చేయమన్నారు. 1% సెక్యూరిటీ డిపాజిట్ కింద పే చేయమన్నారు. పే చేస్తే అదే హాఫ్ అన్ అవర్లో మనకైతే మిగతా అమౌంట్ అయితే పే చేస్తా అన్నారు వాళ్ళైతే. అండ్ అలాగే నాకు కొద్దిగా డౌట్ వచ్చి మీ ఆఫీస్ ఎక్కడ ఏంటి అని అడిగాను. కాల్ రికార్డ్ అయితే ఉంది, ఇప్పుడైతే మీ కాల్ రికార్డ్ అయితే వినిపిస్తాను. ఇప్పుడు ఆధార్ కార్డు పంపించిందంట కదా, పంపించారు సార్. ఇప్పుడు అమౌంట్ దేనికి ఉంటారు, అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయకూడదా? మీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసే ముందు ట్యాక్స్ పూర్తిగా చెప్పాను కదా, అవన్నీ చెప్పాను కదా మీకు. అంటే ఇప్పుడు నేను అన్నది ఏంటంటే, ఇప్పుడు మీ ఆఫీస్ అడ్రస్ కానీ లేదంటే ఏదైనా చెప్తే నేను అక్కడికి వచ్చి పే చేస్తాము. మీరు చెక్ రూపంలో ఇచ్చినా క్యాష్ రూపంలో వచ్చినా తీసుకుందాం. మేము ముంబైకి రావాల్సి ఉంటుంది సార్, ఈరోజే రావాలి. అడ్రస్ పంపిస్తున్నాను చూడాలి. ముంబై రావాలి, ఈ రోజు రావాలి. ఎంత ట్యాక్స్ పడుతుంది అండి? 6 వరకు వస్తే క్యాన్సిల్ అవ్వకుండా ఉంటుంది, ఏదైనా కూడా క్యాన్సిలేషన్ అయిపోతున్నారు. క్యాన్సిల్ పేరు మీద చెప్పాలి కదండి. నేను మరిన్ని 2 టైమ్స్ కాల్ చేసి చెప్పాను.
నాకు ఇప్పుడు కరెక్ట్ డీటెయిల్స్ పెట్టలేదు. అది క్యాన్సిల్ చేసిన డేట్ మనకు ఓన్లీ 24 అవర్స్ ఉంటుంది. ఎందుకంటే మీ స్టేట్ గవర్నమెంట్ నుంచి మనం ఎన్ఓసీ అనేది ఒకటే తీసుకుంటాము. ఎందుకంటే మళ్ళీ డేట్ చేంజ్ అయింది అనుకోండి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో అందుకే చెప్తున్నాం, మరీ 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 ఇన్ఫార్మ్ చేస్తాం కాల్ చేస్తాను. 14,75,000 వచ్చింది కదా, దానికి ట్యాక్స్ రూపంగా ఎంత పోయింది? అది 59 వేలు రూపాయలు మొత్తం 4% టీడీఎస్ పడింది. టీడీఎస్ ఐడియా ఉందా మీకు? ఐడియా ఉందా? టీడీఎస్ లో మీకు 4% పడింది యాక్చువల్లీ. దాంట్లో సెక్యూరిటీ డిపాజిట్ కింద, సెక్యూరిటీ డిపాజిట్ ఐడియా ఉంది కదా సార్? ఎందుకంటే మనకు వచ్చింది మల్టీ సెక్టర్ కాబట్టి స్టేట్మెంట్ కట్టుకోవాల్సిన ట్యాక్స్ అది. సో మీరు వచ్చే సెక్యూరిటీ డిపాజిట్ కింద 14,75,000 రూపాయలు మీకు 1,00,000 చెప్పిన 14,750 ట్యాక్స్ పడింది. 1,75,000 14,750 రూపీస్ ఈ స్టేట్ నుంచి సెక్యూరిటీ డిపాజిట్ కింద క్లియర్ ఏం చేసుకోవాల్సి ఉంటుంది. మీరు 4% ట్యాక్స్ చేసి మిగతా అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేయొచ్చు కదా? అంటే ఇప్పుడు అనేది కొత్తగా ఫేక్ న్యూస్ అవి వస్తా ఉంటాయి కదా, ఇప్పుడు దీంట్లో జెన్యూన్ ఏదో ఫేక్ ఏదో ఎలా పట్టుకెట్టాలో ఎవరికి తెలియదు. సరే ఒక రిజిస్టర్ ద్వారా మీకు పంపించాను, అంటే అది కంపెనీ చూడలేదు పంపించాను. కంపెనీ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే మనకి ఈరోజు క్యాన్సిలేషన్ డేట్ ఉంది కాబట్టి కాల్ చేస్తాను. ఇప్పుడు 24 అవర్స్ లో కంప్లీట్ అయిపోద్ది, 1 వీక్ లో లేదంటే 6 అవర్స్ లో అనేది ఎక్కడ లేదు. ఇప్పుడు మీరు చెప్తున్న తప్ప నేను ఎక్కడ లేదు కాబట్టి మీ స్టేట్ యొక్క గవర్నమెంట్, మీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ రూల్స్ లెవెల్ మనకు తెలియదు కానీ మనకి ఎన్ఓసీ అనేది ఒకటే రేట్ ఇచ్చారు. ఫైర్ సర్టిఫికెట్ ఏదైతే మనకు సంబంధించింది, ఎందుకంటే రైట్ కూడా ఉంది కదా ఆంధ్రలో. సో అందుకే వంటనే మనకు 24 అవర్స్ ఇచ్చారు. ఈ 24 టైమ్ లో క్లైమ్ చేసేది డైలీ మనకి 20 స్టార్ కస్టమర్ భరించాల్సి ఉంటుంది. మీరు 20 స్టార్ భరించలేరు, ఎందుకంటే 150 అలా పడుతుంది, మీరు భరించలేరు. ఎందుకంటే మీ ప్యానల్ తీసి మా కస్టమర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇస్తున్నాడు 20 రోజులు మొత్తం తీసుకుంటారు. ఇప్పుడు ఎయిత్ యాన్యువల్ అని చాలా మందికి ఇలా ఇస్తున్నారు కదా దగ్గర అని ఒక వీడియో చూసాను యూట్యూబ్ లో, తనక్కడ మీషో నుంచి 8th యాన్యువల్ అని తనక్కడ 12 లక్షలు ఆధార్ కార్డు పెట్టినంటారా? ఇప్పుడు అవును, మీరు ఐడి కార్డు పంపించమన్నాను, ఐడి కార్డు ఇంకా పంపిస్తుంది నాకు. పంపిస్తాను ఇప్పుడు ఐడి కార్డును కాల్ లెటర్ రెండు పంపించండి. మీది నేను చూసి మీరు జెన్యూన్ అనిపిస్తే అప్పుడు నేను అమౌంట్ పే చేస్తాను, రెడీగా ఉన్నాను. మీరు డిజైన్ చేయకముందే కొద్ది గబాల పంపించండి. ఇప్పుడు డిజైన్ చేయకుండా గబాల పంపించండి అంటాను నేను. మనమైతే వాళ్ళ కస్టమర్తో మాట్లాడాము, కస్టమర్తో మాట్లాడితే 24 గంటలలోపు అంటే 24 గంటలలోపే ఇది వ్యాలిడిటీ అంట, 24 గంటలు అయితే ఇది ఎక్స్పైర్ అంట, ఇది వర్తబుల్ కాదు అన్నాడు. అండ్ అలాగే మీ ఆఫీస్కి వచ్చి నేను అమౌంట్ తీసుకుంటాను, చెక్ రూపంగా ఇచ్చినా క్యాష్ రూపంగా ఇచ్చినా అంటే ఆయన అన్నాడు ఆఫీస్ ముంబైలో ఉందండి, ముంబైకి వచ్చి మీరు డిపాజిట్ చేసి మీరు క్యాష్ తీసుకెళ్ళచ్చు అయ్యి అన్నాడు. అది ఈవినింగ్ 6 లోపు రమ్మన్నాడు. నాకైతే జెన్యున్ అనిపించలేదని నేను వాళ్ళ ఐడి కార్డు కానీ కాల్ లెటర్ కానీ ఏదైనా పంపించమన్నాను. మనోడు అసలు రెస్పాండ్ లేదు, ఏమీ లేదు. మీరు కూడా ఇలాంటి వస్తే అసలు నమ్మొద్దు, ఇదంతా ఫేక్. అండ్ అలాగే చాలా అంటే చాలా స్కామ్స్ అయితే జరుగుతున్నాయి, మీరైతే జాగ్రత్త పడండి. మనకేదో పెద్ద అమౌంట్ వచ్చేసింది అని కంగారులో మనం వాళ్ళకి డబ్బులు వేస్తామంటే అది గోవిందే, మళ్ళీ తిరిగి వెనక్కి రావు. ఏ పోలీస్ కంప్లైంట్ చేసినా ఏ చేసినా కూడా మనకి డబ్బులు అయితే రిటర్న్ అయితే రావు ముందుగా. అది నేను మెయిన్ అదేంటండి, మీరు అలా అంటారో వీళ్ళు మీషో అనే వాటర్ మార్క్ ఎంత క్లియర్గా ఉంటే మీరేంటి అలా అంటారంటే, ఇది 10 నిమిషాలు అండి డిజైన్ చేయడానికి, పెద్ద టైం అయితే పట్టదు. నేను ఇది కూర్చుంటే 10 నిమిషాల్లో డిజైన్ చేస్తాను, ఇలాంటివి కానీ స్క్రాచ్ కార్డ్ కానీ ఏదైనా. ఒక డిజైనర్ 10 నిమిషాలు చాలండి ఇది డిజైన్ చేయడానికి, మోసం చేయడానికి ఒక 10 నిమిషాలు మిమ్మల్ని.
అది అయితే ఇప్పుడు ఇంకోటి మాట్లాడుతున్నాడు, మీషోలో మీరు ఎప్పుడైనా ఆర్డర్ పెడితే, మీషో కానీ ఫ్లిప్కార్ట్ కానీ అండ్ అలాగే అమెజాన్లో కానీ మీరు ఏదైనా ఆర్డర్ పెడితే డెలివరీ బాయ్ మీ ఇంటికి వచ్చి డెలివరీ ఇస్తుంటే మీరైతే ఖచ్చితంగా వీడియో అయితే చేయండి, వీడియో తీయండి. మీరు ఓటీపీ ఇవ్వకముందే వీడియో తీసుకోండి, ఎందుకంటే ఇప్పుడు మనం ఐఫోన్లు బుక్ చేస్తే సబ్బులు సోపులు ఇలాంటివన్నీ చాలా వస్తున్నాయి. మీరైతే ముందుగా వీడియో అయితే తీసుకుని తర్వాత ఓపెన్ చేసి చూపించండి. మీకు జెన్యున్ ప్రోడక్ట్ వస్తే తీసుకోండి, దాంట్లో తప్పేం లేదు. మీకు ఎటువంటి రిస్క్ లేకుండా ఇప్పుడు నేనైతే వీడియో చేస్తాను. వీడియో అయితే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. ముందైతే లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ అయితే చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి.